అండకొర్ర పచ్చి బఠానీ చిలగడ దుంప టిక్కి కావాల్సిన పదార్థాలు అండకొర్ర పిండి అరకప్పు ఉడికిన చిలగడ దుంప ఒకటి పచ్చి బఠానీ ఒక కప్పు కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కారం అర చెంచా ఉప్పు రుచికి సరిపడినంత ఆమ్చూరు పావు చెంచా వాము మూడు చిటికలు గరం మసాలా పావు చెంచా వెన్న ఒక చెంచా నూనె సరిపడినంత రోస్టెడ్ పుల్లి ఒక కప్పు దీనికి మనం ఆల్రెడీ చిలగడ దుంపని ఇలా ఉడకబెట్టుకుందాం ఉడకబెట్టుకుని దాన్ని మ్యాష్ చేసుకుందాం ఈ అదేవిధంగా పచ్చి బఠానీ బఠానీని ఉడకబెట్టి పెట్టుకున్నాం పచ్చి బఠానీ ఉడకబెట్టుకున్నాం ఇక్కడ మనం ఆమ్చూర్ వేస్తున్నాం మనకి ఆమ్చూరు వద్దు అనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నిమ్మరసం కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ గరం మసాలా పడుతున్నా గరం మసాలా వద్దు అనుకుంటే ఏకపోయినా కూడా మనం అప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి అవి రెండు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి అల్లం కానీ పచ్చిమిర్చి అవి కూడా మనకి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు దీన్ని నేను మెత్తగా మ్యాష్ చేసుకుంటాను ఉడకబెట్టుకున్నాను కాబట్టి దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకుంటా ఇది ఒక బైండింగ్ మెటీరియల్లా కూడా మనకి పనిచేస్తుంది మనకి టేస్ట్తో పాటు ఈ చిలగడ దుంప అదేవిధంగా యామ్ కంద కూడా ఇప్పుడు మనకి కంద దొరుకుతుంది కాబట్టి కంద లేకపోతే బంగాళదుంప కానీ చిలగడ దుంప ఉపయోగం ఏంటంటే మనకి డైజెషన్ ఇష్యూస్ మనకి గట్టి హెల్త్ని పెంచేదానికి చిలగడ దుంప చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అదేవిధంగా ఇది ఇట్స్ అ వెరీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ ఫర్ ద మనకి డైజెషన్ సిస్టానికి కూడా చాలా బాగా మంచిది అన్నమాట చిలగడ దుంప ఈ ఒక అండకొర్ర పిండిని మనం రోస్ట్ చేసుకోవాలండి మనం రోస్ట్ చేసుకుని పెట్టుకున్నా రోస్ట్ చేసుకున్నటువంటి అండకొర్ర పిండిని పెద్ద చిలగడ దుంప అనుకోండి ఒక హాఫ్ కప్పు ఒక 10 టిక్కీలు దాకా వచ్చేదాకా మనకి సరిపోతుంది అలా 10 టిక్కీలు వస్తాయి మనకి మనం ఏం చేద్దామంటే ఈ యొక్క పచ్చి బఠానీ హాఫ్ హోల్గా వేసుకుందాం హాఫ్ మెత్తగా చేసుకొని వేసుకుందాం ఈ పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలను కూడా ఒక కొన్నింటిని అలా హోల్ పల్లీలు వేసుకుంటాం రోస్టెడ్ మిగతా వాటిని కూడా మనం మెత్తగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుందాం దీనికి నేను పుదీనా కొత్తిమీర కారం కారం వద్దనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా అంటే పావు టీ స్పూన్ గరం మసాలా ఒక కొంచెం వాము ఆమ్చూర్ ఒక పావు స్పూన్ ఆమ్చూర్ తగినంత సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు నేను దీన్ని మెత్తగా చేసుకుంటాను అదేవిధంగా పల్లీలను కూడా కొన్ని హోల్గా వేసుకుంటాం కొన్నిటిని క్రష్ చేసేసుకుంటాం మనం ఈ పల్లీల్ని ఇలా క్రష్ చేసుకుందాం దాన్ని వేసుకుందాం అదేవిధంగా ఈ యొక్క బఠానీ కొంచెం కొన్ని హోల్ వేసుకుని అలాగే పల్లీలను కూడా కొన్ని హోల్ వేసుకున్నాం దీనికి ఈ తడే సరిపోద్దండి దీంట్లో వెజిటేబుల్స్లో ఉన్న తడే సరిపోతుంది చెమ్మ ఆ మాయిశ్చర్ అది మీకు చాలా లేదు అనుకుంటే కొంచెం మనం నూనె వేసుకోవచ్చు లేకపోతే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు అది మన ఇష్టం నేను కొంచెం వెన్న కూడా నింపాను వెన్నను కూడా వెన్న కూడా వేద్దాం ఇంకా మనకి ఈ మాయిశ్చర్ అయితే సరిపోతుంది దాంట్లో ఉన్న దమ్మే ఓకే అయిపోయింది చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనకి రోటీ పిండిలాగా ఆయిల్ కొని టిక్కీలాగా చేసుకొని దాని మీద మనం కాల్ చేసుకుందాం
ఓకేండి, నేను ఈ విధంగా టిక్కిల్ని రెండు వైపులా కాల్చుకుంటాను. ఓకే అండి, మనకి అండకొర్ర పచ్చిపట్టని చిలకడ దుంప టిక్కి తయారైపోయింది. మనకి చాలా టేస్ట్ ఉంటుందండి, అంటే ఆ చిలకడ దుంప ఫ్లేవరు, ఆ అండకొరకి ఒక రకమైన నట్టి ఫ్లేవర్ ఉంటుంది, అట్లా వేసిన వాము కానీ మనం మిగతా అన్నీ కలిపి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు ఎక్సలెంట్గా, అంటే పిల్లలు చాలా చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. దీనికి మన కెచప్ కానీ గ్రీన్ చట్నీ, గ్రీన్ చట్నీ చేయడం చాలా ఈజీ అండి. ఏం లేదు, కొంచెం పుదీనా, కొంచెం రోస్టెడ్ నువ్వులు, కొంచెం అల్లం వేసేసి పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్సీ కొట్టేసాం అనుకోండి, అది మనకి ఇన్స్టెంట్గా మనకి పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, రోస్టెడ్ పల్లీలు కానీ రోస్టెడ్ నువ్వులు కానీ లేదా రెండు కలిపి నిమ్మరసం, ఉప్పు అదేసి మిక్సీ కొట్టేసేసి మనం చక్కగా గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు. దాంట్లో కావంటే కొంచెం పెరుగు కూడా కలుపుకోవచ్చు కావాలంటే, లేకపోతే అట్లా కూడా చేసుకోవచ్చు, లేదా కెచప్తో అయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేసేసుకుంటా. ఓకే అండి, కమ్మని అండకొర్ర పచ్చిబట్టాని చిలకడ దుంప టిక్కీ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. అండకొర్ర పచ్చిబట్టాని చిలకడ దుంప టిక్కీకి కావాల్సిన పదార్థాలు: అండకొర్ర పిండి 1 కప్, ఉడికిన చిలకడ దుంప 1, పచ్చిబట్టాని 1 కప్, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, కారం 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, ఆమ్చూరు 1/2 చెంచా, వాము 3 చిటికెలు, గరం మసాలా 1/2 చెంచా, వెన్న 1 చెంచా, నూనె సరిపడినంత, రోస్టెడ్ పుల్లి 1 కప్పు. అండకొర్ర పచ్చిబట్టాని చిలకడ దుంప టిక్కీ తయారు చేయ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఉడికించిన చిలకడ దుంప వేసుకుని మ్యాష్ చేసుకుని వేపిన అండకొర్ర పిండి, పచ్చిబట్టాని, పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, వాము, ఆమ్చూరు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పల్లీల పొడి, పచ్చిబట్టాని పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని పెన్న వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని వీటిని టిక్కీలాగా చేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే అండకొర్ర పచ్చిబట్టాని చిలకడ దుంప టిక్కీ రెడీ.